317 317 అని ఇన్నోదుల బండి సంజయ్ ఎత్తుకున్నాడు. ఇక ఈ మొండెం తోటి తట్టుకుంటట్లేదని ఆ ముచ్చట మర్చిపోయినట్టున్నాయని నిన్నయాల. ఇక రేవంత్ చిచ్చా ఎత్తిండు. ఏం సంగతి, పంతులను ఇట్నే పీడిస్తావా, ఎట్లా సంగతి, ఆ జీవో రద్దు చేస్తావా చేయవా అని రేవంత్ చిచ్చా గట్టిగానే లేస్తుండు. జాగ్రత్త. 317 సారో పానాలు దియవట్టెనో సారో. అరే రే, 317 మీద ఎంతమంది పానాలు పోయినా, ఎందరు బొబ్బ కొట్టినా, ఎన్ని మహిళా సంఘాలు, ఎంతమంది ప్రతిపక్ష నాయకులు, ఇంకెంతమంది మొత్తం యూనియన్, అంత ప్రజా సంఘాలు కొంచెం కాదు. అన్నీ ఎన్ని ధర్నాలు చేసి ఎన్ని నిరసనలు చేసినా కూడా 317 మీద పోశెట్టి సార్ ఒక ముచ్చట కూడా మాట్లాడింది లేదు. ఏమని ఉంటే మ్యూచువల్ అండర్స్టాండ్మెంట్ చేసుకోండి. అక్కడ ఇక్కడ జర్రంతా మీరు మీరే చేతులు తడుపుకుంటారా, పని అవుతుందనే మాట మాట్లాడింది తప్ప పాలకుడు మంచిగా మాట్లాడాలి కదమ్మా, రసుడు మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. అరే ఇంతగానం తక్లీఫ్ అవుతున్నది, పోరగాళ్ళకి చదువు చెప్పే టీచర్లకు అనుకుంటా ఒక్క మాట నోట్లకే నచ్చినా ఎంత సంతోషం ఉంటుండే, ఇట్లెందుకు ఎగబడ్డాడో ఏం పాడో అని చెప్పి జనాలు, టీచర్లు, ప్రతిపక్ష నాయకులు ఎంతమంది అన్నా పట్టించుకున్న పాపాన పోలేదు సార్. అయితే ఇక ఈ ముచ్చట మీద బండి సంజయ్ సారు, ఈటల సారు, రఘునందన్ సారు అందరు కూడా బాగానే గర్వమైనరు కదా. ఇక ఇప్పుడు చూడండి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సార్ కూడా బగ్గున గర్వమైంది దీని మీద. 317 జల్దీ మీరు బంద్ చేయండి, ఎందుకు అట్లా చేస్తుండ్రు, దీని మీద ఇంకా ఇట్లనే పోరాటం కొనసాగిస్తాము. ఎన్నొద్దులు చూస్తారు సార్ మీరు, కేంద్ర పౌరులు జల్దీ కిందికి దిగి రావాలి, ఈ ముచ్చట మీద మాట్లాడాలి మీరు. ఎందుకు అట్లా సపోర్ట్ దాకా అవుతున్నారు, మీకు మీకు బాగానే ఉంటాయి నడుస్తాయి కదా, మరి సార్కు ఒకసారి చెప్పుకోరా మీరు, ఎందుకు అట్లా మీ మీద కూడా బాగానే దుమ్మెత్తి పోస్తున్నాడు కదా, దీని మీద మరి తీసుకోవచ్చు కదా మొత్తము అని అనుకుంటే బాగానే అరుచుకున్నాడు చూడండి. ఇక మొత్తం మీద కేంద్ర పౌరులు మాట్లాడాలి, దీని మీద కేంద్రం దిగి రాగాలి, ఇట్లా అయితే నడవదిగా కథ అని అనుకుంటూ వచ్చిండు. కానీ ఈ 317 అయితే ఒక్కళ్ళ నోట్ల లేకపోతే ఒక్కళ్ళ నోట్ల దినాం అంతనే ఉన్నది, కానీ కొనకేమవుతుందో చూడాలి. ఇక సూతముని మనం చేసేది ఏమున్నది, మస్తు చేస్తే ఇది వరకే.